గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రాంతం నుంచి పెద్దలు చాలామంది మంత్రులుగా ఉన్నా, ఈ జిల్లా నుండి చాలామంది ముఖ్యమంత్రులకు గతంలో దగ్గరగా ఉన్నా ఎవరు కూడా ఈ జిల్లాను పట్టించుకోలేదు. నిజంగా చాలా బాధాకరం. నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుంచి ఎప్పుడు కూడా ఈ ప్రాంత రైతాంగానికి వాళ్ళు అనుకున్న విధంగా నీళ్లు రాలే. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాతనే ఆ నాగార్జునసాగర్ ఎడమ కాలువను పూర్తి స్థాయిలో పునరుద్ధరించి చివరి ఆయకట్టు భూముల వరకు కూడా నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ లో లెవెల్ కెనాల్నంతా కూడా పూర్తి చేసి ఈ ప్రాంతంలో దగ్గర దగ్గర 10,000 ఎకరాలకు పైగా నీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీది. అదేవిధంగా నెల్లికల్లు లిఫ్ట్ ద్వారా దగ్గర దగ్గర 70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. కుంకుడుచెట్టు తండా లిఫ్ట్ ఒక 2 కోట్ల 45 లక్షల రూపాయలతో దాన్ని కూడా శాంక్షన్ చేపించి టెండర్ పూర్తి చేసి పనులు కూడా ప్రారంభించుకున్నాం. మొన్ననే పైపులు కూడా వచ్చినాయి, నేను నిన్న విజిట్ చేయడం జరిగింది. దాని ద్వారా మా దగ్గర పెదవుర మండలంలో దగ్గర దగ్గర 14 గ్రామాల్లో 7,163 కుంకుడుచెట్టు తండా నుంచి మొదలుకొని చెలకుర్తి వరకు 14 గ్రామాల్లో 7,163 ఎకరాల్లో నీళ్లు వారేటటువంటి అవకాశం ఉంది. దాన్ని కూడా ఈ వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి కంప్లీట్ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. సో సాగునీటి రంగంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు కానీ నాగార్జునసాగర్ నియోజకవర్గానికి కానీ ఈ 6 సంవత్సరాల మా పరిపాలన అద్భుతమైనటువంటి ఫలాలు అందిస్తూ ఉంది. ముఖ్యంగా డిండి ప్రాజెక్టును కూడా పూర్తి చేయడం ద్వారా మునుగోడు దేవరకొండ ప్రాంతాలకు కూడా నీళ్ళు ఇవ్వాలనేటటువంటి ఆలోచన. అదేవిధంగా నాగార్జునసాగర్ నీటిని పూర్తి స్థాయిలో వాడుకుని ఎడమ కాలువ ద్వారా ఈ ప్రాంత రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలనేటటువంటి ఆలోచన. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి నుండి కాకతీయ కాలువ నుండి వచ్చేటటువంటి ఆ నీళ్ళ ద్వారా సూర్యాపేట తుంగతుర్తి ఆ ప్రాంతాలకు కూడా పెద్ద ఎత్తున నీళ్ళు ఇవ్వాలనేది. అదేవిధంగా దేవాదుల వైపు నుంచి వచ్చేటటువంటి నీళ్లతోని పార్ట్ ఆఫ్ నల్లగొండలో కొంత, అదేవిధంగా గంధమల్ల బసవాపూర్ రిజర్వాయర్ల ద్వారా భువనగిరి ఆలేరు ఆ నియోజకవర్గాల్లో కొంత, ఇట్లా జిల్లాను మొత్తం సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి గారు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఈ జిల్లా రైతాంగం పూర్తి స్థాయిలో సమర్థవంతంగా నీటిని వాడుకునే దిశగా వచ్చే 1-2 సంవత్సరాల్లో పనులన్నీ కూడా పూర్తవుతాయన్నటువంటి ఆశాభావం నాకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇవల్ల ఇన్ని సానుకూలత అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి నీళ్ళు ఇవ్వడం, రైతు బంధు ఇవ్వడం, రైతు బీమా ఇవ్వడం, 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇవ్వడం, ఇలాంటి అనేక రకాల కార్యక్రమాల ద్వారా ఇవాళ బత్తాయి తోటల రైతులు నాకు కొంతమంది నేను ప్రచారంలో తిరుగుతుంటే కలిసినారు. ఒకప్పుడు బత్తాయి తోటల రైతులంతా బాధపడేటటువంటి పరిస్థితి, నీళ్ల కోసం ఎదురు చూసేటటువంటి పరిస్థితి, ఇవాళ వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రైతు వర్గం అంతా పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి బ్రహ్మాండంగా మద్దతు తెలుపుతారనేటటువంటి